30 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం యాలాల మండల కేంద్రంలో తడి చెత్త పొడి చెత్తపై గ్రామస్తులకు అధికారులు రాజకీయ నాయకులు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో చెత్త బుట్టలను పంపిణీ చేశారు. లోపల తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి మరి ఒక 30 రోజుల ప్రణాళిక లోపల భాగంగానే ప్రతి ఇంటికి కూడా ఈ బుట్టల పంపిణీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక బుట్ట లోపల తడి చెత్త అనేది వేయాలి, ఇంకొక బుట్ట ఉంటేనేమో పొడి చెత్త వేసేయాలి. ఎందుకంటే మీ ఇంట్లో కాడనే మీతనే పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీకు తెలియడానికే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి దానికి అనుగుణంగా ఈరోజు తాండూరు కాన్స్టిట్యూన్సీలోనే మీరు చూడండి ఏ గ్రామ పంచాయతీలో జరగనంత పని మనం చేయగలుగుతున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం? మీ అందరి సహాయ సహకారాలతోటి. ఒక సర్పంచ్ చేస్తేనో ఒక సిద్ధరాల శ్రీనివాస్ చేస్తేనో ఇది అయితలేదు పని. మీ అందరి సహాయ సహకారాలతోటి పాడుపడ్డ ఇండ్లున్నా రోడ్డు పక్క లేదన్నా గుంతలున్నా ఏ ఉన్నా పూడవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అందరి శ్రమదానం కూడా చేయాలని చెప్పడం జరిగింది. మన వంతు రోజు 24 గంటలు కనీసం ఒక గంటనన్నా మనం కూడా పని చేయాలి, గ్రామానికి సేవ చేయాలని చెప్పిండ్రు. అదేవిధంగా మన గ్రామస్తులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి మొన్న మనం బస్టాండ్కి వెళ్ళి పెట్టినప్పుడు ఒక 150 మంది వచ్చిండ్రు. మండలం రోడ్డు చేసినప్పుడు కూడా 100 పైన వచ్చిండ్రు. ఆ విధంగా ఈరోజు గోవిందరావుపేటలో ఉంది. ఇప్పుడు ఇది కార్యక్రమం అయిపోగానే గోవిందరావుపేటకి వెళ్తాం. ఆ విధంగా మీరు అందరు సహకరిస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరితో కోరుకునేది ఒకటే, ఎవరు కూడా చెత్త బయట వేయొద్దు. ఎందుకంటే చెత్త బయట వేయడం వల్ల మరి అక్కడ ఉన్నటువంటి మురికి దీనివల్ల దోమలు వస్తున్నాయి. ఈసారి చూడండి ఎక్కడ చూడిన విషజ్వరాలే, ఏ హాస్పిటల్లో వండి ప్లేస్ లేకుండా అయిపోయింది. ఆ విధంగా అవుతున్నది కాబట్టి మీకు ఒక్క బండి తిరుగుతుండే ఇప్పటి నుండి 2 బండ్లు తిరుగుతాయి. విజిల్ వేస్తారు వాళ్ళు, మీతున్నటువంటి చెత్తని ఆ బండిలోనే వేయాలి. బయట ఎవరు కూడా ప్లాస్టిక్ని కూడా ఎక్కువ మట్టుకు నిషేధించాలి. ప్లాస్టిక్ ఎవరు కూడా వాడొద్దు, దీన్ని గ్రహించాలి. మన పరిసరాలు మనకు శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం పోయి అందరం పోయి అందరి ఇళ్ళ కాడ రోడ్ల పొడితే మనం సాఫ్ చేసినాం, కానీ అట్లా ఉండకూడదు. ఎవరిది వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మోరీలు సాఫ్ చేసుకోవాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజు లోపల నీళ్లకు చాలా ఇబ్బంది ఉంటుంది. మన మోరీ నీళ్లు బయటికి పోకుండా మన ఇంటి దగ్గరనే ఇంకుడు గుంత పెట్టుకోవాలి. ఒకవేళ మీరు సొంతం ఇంకుడు గుంత చేసుకున్నట్లయితే మీకు ఆ ఒక్కొక్క ఇంకుడు గుంతకు 4000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇదే గ్రామ పంచాయతీ ద్వారా మీకు డబ్బులు చెల్లిస్తాం. ఏదైతే బాత్రూమ్స్ కడుతున్నాం మీకు తెలుసు, 12000 రూపాయలతో కడుతున్నాం, అందరికి కూడా కట్టిస్తున్నాం. కాబట్టి మిగతా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా అందరు బాత్రూమ్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మరి మొన్నటికి మొన్న నిన్న మొన్న చూసినారు మీరు బతుకమ్మ చీరలు పంపిణీ జరిగింది. బతుకమ్మ చీరలు ప్రతి ఒక్కరికి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా దాన్ని మన ఎక్క తక్కువన్నా కూడా మేము అందరికీ సరిచేసి ప్రతి ఇంటికి అందే విధంగా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీద బడుగు బలహీన వర్గాలకు అన్నీ చేకూర్చాలని ఆలోచిస్తుంది. కాబట్టి మనం కూడా అనుగుణంగా మరి మన గ్రామాల అభివృద్ధి జరగాలి, మన ప్రాంతం అభివృద్ధి అంటే సీనయ్య మాట్లాడినా సర్పంచ్ మాట్లాడినట్లనే మన ఇంటి పక్కల ఏ ఇల్లు ఉన్నా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన మన శుభ్రత మనం పాటించకుంటే వేరేళ్ళు ఎవరో వచ్చి పాటించి మన ఇంటి ముందర కాసు ఊపుతారనే ఉద్దేశం కాదు ఆయన చెప్పింది. కనుక ఈ బుట్లు కూడంగా ఇంతకుముందే ఎవరు మన ముఖ్యమంత్రి గారు సప్లై చేస్తా అన్నాడు, అదే రీతిలో ఒకట సప్లై చేస్తున్నాడు. తడి పొడి అనేటటువంటి పదార్థాలు వేసేటం కనుక ఎవరన్నా అక్కడ మన పక్కలు ఎవరన్నా తడి పొడి ఎక్కడో పడేస్తే మీరు చెప్పుకోవాలి, అమ్మా అట్లా పడేయద్దు, ప్రభుత్వం సప్లై చేసినటువంటి బుట్లు ఏవైతే ఉండదో వాటిని వాడుకోండి అని కూడా మనం వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి 100 మంది వచ్చారు కదా, 1000 మందికి మీరు చెప్పుకోవాలి. మన గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలి. ఎవరైనా చూస్తే కూడా అబ్బా సర్పంచ్ అమ్మకు మనం ఒక పేరు తెచ్చిన వాళ్ళం అయితాం, కానీ ఏదో ఆమె నిందించిన వాళ్ళం కాము. దయచేసి నేను ఎక్కువ మాట్లాడలేను. దయచేసి రాళ్ళ యువతరానికి మంచి సందేశం, ఏదో ప్రభుత్వం చేస్తుంది మనం దాన్ని అనుభవించాలని కాదు, ప్రభుత్వానికి సహకరిస్తూ మన పనులు మనం చేసుకుంటూ శుభ్రత పాటించాలనే ఉద్దేశం ఇది. అక్కడ ఏదో కేసీఆర్ గారు జీవో తీశారు మనం దాన్ని పాటిస్తున్నామని కాదు. ఇక్కడ తడి పొడి చెత్త అనేది రోడ్ల మీద పడితే రోడ్లు మురిగి పురుగులు దోమలు తయారవుతాయి. కాబట్టి దాని ఉద్దేశం మీరు దీంట్లో జమ చేసిన చెత్త మొత్తం మళ్ళీ ట్రాక్టర్లు వేసి పంపాలి. అందుకే ఈ ఇచ్చిన సదవకాశాన్ని మంచిగా వినియోగించుకొని గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ఇలా భాగంగా 30 రోజుల ప్రణాళికను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దీని వెనక ఎంత అసలు యాక్చువల్గా ఏంటంటే చెత్త వేసేది మనం, తీసేది గవర్నమెంట్. ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా,
మనం వేసిన చెత్తను మనం ఇప్పుడు తడి చెత్త పొడి చెత్తను వేరుగా చేసి డంపింగ్ యార్డ్లకు ఇస్తే దాన్ని ఒక కంపోస్ట్ ఎరువుగా మార్చి మళ్ళీ మన వ్యవసాయ ఉత్పత్తులకు వ్యవసాయంలో ఉన్నటువంటి భూములకు అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీనివల్ల మనం అట్లే పోగు చేసుకున్నట్లయితే దీనివల్ల ఎన్నో రకాల క్రిమి కీటకాలు చేరి ఈరోజు రకరకాల వ్యాధులు, డెంగీ వ్యాధులు అసలు వినలేదు, ఇప్పుడే వింటున్నాం డెంగీ వ్యాధి వచ్చి చనిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఊరు ప్రజలందరూ కూడా ఎవరో ఒకరు వచ్చి చేస్తారని ఎదురు చూడకుండా ఎప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఊర్లో కూడా శుభ్రంగా ఉంచుకొని పచ్చని చెట్లతో ఉన్నట్లయితే మన ఆరోగ్యము బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది. మంత్రి గారు ప్రతి గ్రామ పంచాయతీ ఎంపీ చేయమని చెప్పి అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రణాళికలో అందరూ కూడా సహాయపడ్డారు. న్యాయాల గ్రామ ప్రజలందరూ కూడా నీట్గా చేయాలని ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. కమిటీలు చేసినాము, కమిటీ మెంబర్లు కూడా ప్రతిరోజు రావడము, మన ఊరును మన ఊరు మనం పరిశుభ్రంగా చేసుకుందామని ప్రతి ఒక్కరూ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఈ ద్వారా మన విరాళ దాకా సార్ అడగంగానే సరైన ఇస్తాను అన్నారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ప్రతి మేము గుట్టలు ఇచ్చినాము, మేము తీసుకుపోయి ఇళ్ళల్లో పెట్టుకుంటాము అని కాదు, మేము ఇచ్చిన గుట్టలు తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త ఒక దాంట్లో వేసి ప్రతిరోజు కూడా మీ చెత్త బండి వస్తుంది, చెత్త బండిలో పోసి మన ఊరును ఇంకా ఇంత శుభ్రం కాకుండా ఇంకా మంచిగా శుభ్రంగా ఉంచుతారని ఆశిస్తూ ముగిస్తుంది.